గేటు మరమ్మతుకు 4 కోట్లు ఇవ్వనందుకే గత ఏడాది ప్రాజెక్టు ప్రమాదం. బాధితుల ఇళ్లకు 20 కోట్లు ఇవ్వలేదు. 801 కోట్లతో ప్రాజెక్టు పునర్నిర్మిస్తారంటే జగన్ సర్కార్ గొప్పలు. ప్రాజెక్టు తెగి ఏడాదైన సాయం కరువు. బాధ్యులు ఎవరో గుర్తించలేదు, చర్యలు లేవు, పునర్నిర్మాణానికి పైసా విదల్చలేదు, అడుగు కూడా ముందుకు సాగని పనులు, ఎన్నికల ముందు ప్రభుత్వం హడావిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చీకట్లో పాలన, కీలక జీవోలు గెజెట్లలో గోప్యత, కోర్టు విచారణ ఉంటే కొన్ని వెలుగులోకి, లేదంటే జీవోల అప్లోడ్కి సెలవు, హైకోర్టులో విచారణకు ముందు హైడ్రామా, అప్పటికప్పుడు పాత జీవోలు అప్లోడ్, అవి కూడా చెల్లర మల్లర ఉత్తర్లే, సంఖ్యను పెంచి చూపేందుకు కీలక ఉత్తర్లు, ఇప్పటికీ సీక్రెట్గానే అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే డేటా భద్రత ఉల్లంఘనకి 500 కోట్ల దాకా ఫైన్. ఉల్లంఘనలపై దర్యాప్తునికి డేటా భద్రత బోర్డు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2022 ముసాయిదా ప్రతిలో కేంద్రం ప్రతిపాదన. 2019 బిల్లులో జరిమానా 15 కోట్లే. ఇదివరకు ఈ డేటాని టెఫ్ట్ చేస్తున్న చైనా సంస్థలకు సంబంధించి చెక్ పెట్టేందుకోసం పెట్టుకొచ్చినటువంటి ఒక కొత్త అంశం అన్నమాట ఇది. ఇకపోతే మేము రసగుల్లాలు గులాబ్ జాములు ప్రభుత్వం వద్ద డబ్బులు లేదని పీడిస్తారా, టార్గెట్లుగా మేమే దొరికాము, మంత్రి బొగ్గన నిలదీసిన వ్యాపారులు వాడిగా వేడిగా జరిగిన వాణిజ్య సమావేశం, వేధింపులు తాళలేమంటూ నిరసన గడమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే త్వరలో టోల్ రుసుము 40% తగ్గింపు, ఇది సంచలనమైనటువంటి అంశం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి, ఇప్పుడు టోల్ గేట్ల అన్నిటి దగ్గర జనాలకు విపరీతమైనటువంటి డబ్బులు బాదుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తగ్గించబోతున్నామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే గుప్పిట్లో గన్న